హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెల్దీగా వెజ్ టోస్ట్ చూపిస్తున్నాను ఇవి లంచ్ బాక్స్కైనా సరే లేదా ఈవినింగ్ టైం స్నాక్స్కైనా సరే ఇలా చేసి పెట్టారంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బాంబే రవ్వ వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు వరకు మజ్జిగ వేసుకోవాలి మజ్జిగకు బదులుగా పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు నాననివ్వాలి ఇలా అరగంట తర్వాత చూస్తే రవ్వ అంతా బాగా గట్టిపడి ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని దో పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న పిండిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే తరిగిన కొత్తిమీర కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసి పిండి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా దోసె బ్యాటరీ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టఫింగ్కి రెడీ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తురిమిన ఒక క్యారెట్ తురిమిన క్యాబేజ్ ఒక హాఫ్ కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక హాఫ్ స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా బఠానీ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకుంటున్నాను ఇక్కడ కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు అలాగే హాఫ్ స్పూన్ కారం ఇందులో తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకుని వేసుకున్నాను ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇదంతా బాగా కలుపుకొని ఒకసారి ఒక రెండు బంగాళదుంపలను ఇలా ఉడికి పెట్టుకుని పెట్టుకున్నాను వీటిని బాగా మ్యాష్ చేసుకుని వేసుకోవాలి ఇలా మొత్తం కలిసి కలిసే విధంగా కలుపుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇది చల్లారనివ్వాలి ఇది మనం దోశల్ని రెడీ చేసుకుందాము ఇప్పుడు ఒక దోసె పెన్నం పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దోశలాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు మాత్రమే కాల్చుకోవాలి రెండవ వైపు అవసరం లేదు ఇలా అన్నిటిని కూడా దోశల్లాగా వేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశల్ని తీసుకుని ఒక్కొక్కటిగా తీసుకుని ఇందులో కొద్దిగా స్టఫింగ్ పెట్టుకొని నాలుగు వైపులా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఒక పాకెట్ లాగా రెడీ అవుతుంది చూడండి ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి ఇదే విధంగా అన్నీ కూడా తయారు చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని షాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకొని రెండు వైపులా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఇలా చేశారంటే పిల్లలు వెజిటేబుల్స్ తినని వాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీ కదా ఇలా చేసుకొని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని ఎన్నో వీడియో వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ లాగా వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్